Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురానికి రఘు రామ మరో రచ్చ రెడీయేనా? నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. జూలై 4వ తేదీన ఆయన నరసాపురానికి రావడానికి భయపడుతున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఒకవైపేమో తనను అరెస్టు చేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హోంశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ మంత్రి ఇంతవరకు స్పందించలేదు. ఇదే సమయంలో తనను అరెస్టు చేస్తే రచ్చ రాంబోలా అయిపోతుందని బెదిరిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్ర మోదీ జూలై 4వ తేదీన భీమవరానికి వస్తున్నారు. ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొనాలని తిరుగుబాటు ఎంపీకి బలమైన కోరిక ఉంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోనికి వస్తే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుందనే ఊగిసలాటలో ఎంపీకి టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. మోదీ రాకముందే తాను నరసాపురంలో ల్యాండ్ అవ్వడానికి హెలికాప్టర్ కూడా బుక్ చేసుకున్నారట. అయితే దానికి అనుమతి ఇంతవరకు రాలేదు. ఇదే విషయాన్ని రాజు మాట్లాడుతూ ప్రధాని రాకకు ముందు 20 నిమిషాల ముందు తాను వేదిక వద్దకు వచ్చి ప్రధాని ప్రసంగం మొదలుపెట్టగానే అక్కడి నుండి వెళ్ళిపోతానని చెప్పారు. ఒకవేళ మోదీ రాకకు ముందే తనను అరెస్టు చేస్తే రచ్చ రంబోలా అయిపోతుందట, నరసాపురంలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. మోదీ సభ సజావుగా జరగదనేశారు. హెలికాప్టర్లో కాకుండా తాను కారులో వస్తే తనను అరెస్టు చేసేస్తారని తెలుసన్నారు. ఎంపీ నోటిదూల ఏ స్థాయిలో ఉందంటే తనను నరసాపురం సభలో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డి అమ్మముగుడు కూడా అడ్డుకోలేరని ఛాలెంజ్ చేశారు. జగన్ మీద 24 గంటల ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడుతున్న ఎంపీ మధ్యలో జగన్ వాళ్ళ అమ్మని అమ్మముగుడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి నోటిదూలతోనే ఎంపీ ఇంత చేటు తెచ్చుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తన టార్గెట్ జగన్ అయినప్పుడు జగన్ వరకు పరిమితం అవ్వాలి కదా. మొత్తానికి తనంతటా తానుగానే సమస్యను బాగా పెంచుకుంటున్నట్లున్నారు. చూద్దాం ఆ రోజు ఏమవుతుందో.